ఇల్లలగ్గానే పండగ కాదు, కూటమి కట్టగానే సాధ్యం కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ యాదవ్ ఎన్ని సీట్లు ఇస్తాడు? అదే సందర్భంలో బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇస్తుంది? అలాగే పంజాబ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తుంది? అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తుంది? మరొక వైపున బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇస్తారు? ఇవి ముందు తేల్చుకోవాల్సింది. ప్రధాన అభ్యర్థులు అందరూ ఓకే, దానికి అంగీకరించేసింది కాంగ్రెస్ పార్టీ. సమస్య ఏంటంటే బెంగాల్లో కాంగ్రెస్ అండ తనకు కావాలి, తను మాత్రం కాంగ్రెస్కి అండగా ఉండటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టుల అండ కూడా కావాలి మమతా బెనర్జీ. తను మాత్రం పక్క రాష్ట్రాల్లో ఇస్తుంది కానీ అక్కడ తనకు వదిలేయాలి. అఖిలేష్దైన సేమ్, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తనకు పూర్తిగా వదిలేసి అయితే గీతో ఒక 7వ 10వ తీసుకుంటే ఒప్పుకుంటాడు, అంతే తప్పించి ఎక్కువ సీట్లు దానికి ఇవ్వాలంటే ఒప్పుకోడు. అసెంబ్లీ, కాంగ్రెస్ కాన్సెప్ట్ ఏంటి, అసెంబ్లీ స్థానాలు ప్రాంతీయ పార్టీ తీసుకుని పార్లమెంట్ స్థానాలు తమకు వదిలేయాలని. వీళ్ళు ఏంటి, అసెంబ్లీ పార్లమెంట్ రెండు చోట్ల మాకు వదిలేసేయండి, మీకు మాత్రం మేము పైన మద్దతు ఇస్తాం అని చెప్పేటువంటిది. ఇలాంటి సిచ్యుయేషన్లో పొత్తుల ఎత్తులు కరెక్ట్గా అవుతాయా, అది తేలకుండా అద్భుతం జరుగుతుందనుకోవడం భ్రమ.